హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్స్డ్ మ్యాజిక్ బై బామా. ఈరోజు స్పెషల్ చింతపండు పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. 1 కేజీ బియ్యం కాను 1/2 కేజీ చింతపండుని నేను తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలో చింతపండు వేసి వాటర్ పోసి ఉడికించాలి. దానిలో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించాలి. దీని పైన మూత పెట్టక్కర్లేదండి, చూసారు కదా, ఇలా తిగ్గా వచ్చేంత వరకు ఉడికించండి. దీన్ని పక్కన ఉంచి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కన ఉడికించి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని నీట్గా తీయాలి. ఇలా చేయడం వల్ల వేస్ట్ కాకుండా నీట్గా చింతపండు గుజ్జు తీయచ్చు. చూసారు కదా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 5-6 పచ్చిమిరపకాయలు వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఇది ఇంకా చిక్కబడడం కోసం నేను ఉడికిస్తున్నాను. బాగా చిక్కగా వచ్చేటట్లు ఉడికించాలి. చూసారు కదా ఇలా వచ్చేటట్లు ఉడికించండి. దీన్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకొనైనా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు రైస్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని వాష్ చేసి దానికి సరిపడ ఎసురు పోయండి. ఎసురు పోసి ఉడికించండి. ఇలా ఉడికించిన అన్నాన్ని చల్లారనివ్వండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో చల్లారబెట్టండి. అన్నం చల్లారుతుంది. ఇది చల్లారేలోపు తాలింపుకి రెడీ చేసుకుందాం. ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో తాలింపుకి గాను 1 కప్పు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసి వేయించండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇలా తొడిమలతోనే వేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల అల్లం ముక్కలను వేసి వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయండి. ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు. తాలింపుని పక్కన పెట్టుకున్న రైస్లో వేసి బాగా కలపండి. ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసి బాగా కలపండి. అన్నంలో ఉండలు లేకుండా బాగా కలపండి. ఇందులో చింతపండు సరిపడేటట్లు చూసుకొని కలుపుకోండి. ఇంతేనండి టేస్టీ టేస్టీ పులిహార రెడీ అయిపోయింది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.